కరోనా దెబ్బకు కుదేలైన విద్యా వ్యవస్థ ఆన్లైన్ నుంచి బయటపడుతుందా? మూతబడిన బడి తలుపులు తెరుచుకొని బడి గంటలు మోకుతాయా? తూనీగల్ల పిల్లల పరుగులు కనిపించనున్నాయా? ఇంతకీ బడులు ప్రారంభమైతే పిల్లల్ని బడిబాట పట్టించేందుకు సిద్ధంగా ఉన్నారా? కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై అంటూ వస్తున్న వార్తలతో పిల్లల్ని పాఠశాలలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నారా? వాట్ ది స్టోరీ. మహమ్మారి దెబ్బతో విద్యార్థులు పాఠశాలల్లో అడుగుపెట్టి దాదాపు 16 నెలలు కావస్తోంది. పాఠశాలలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించినప్పటికీ కేసుల తీవ్రత పెరగటంతో ఆ ఆలోచనకు కాస్త బ్రేక్ వేసింది. అయితే కొంతకాలంగా కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇటీవల స్కూల్స్ రీఓపెన్ చేయాలని అనుకోవటంపై విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రాపర్ వ్యాక్సినేషన్ లేకుండా పిల్లల్ని స్కూల్కి పంపించకూడదు అని ఇప్పుడు చూస్తే వ్యాక్సినేషన్ ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఒకవేళ ఈ టైంలో గవర్నమెంట్ కనుక ఇలాంటి నిర్ణయం కనుక తీసుకుంటే ఇప్పుడు పిక్ అండ్ డ్రాప్స్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి పెద్దవాళ్ళు బయటకు వస్తూ ఉంటారు, మళ్ళీ తీసుకురావడానికి బయట తిరుగుతుంటారు. తద్వారా ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది, మళ్ళీ కాంటాక్ట్స్ పెరుగుతాయి, అలాగే మళ్ళీ కేసులు పెరిగే అవకాశం ఉందని మా ఒపీనియన్. కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సంతో తల్లిదండ్రులు పిల్లల్ని బడులకు పంపించేందుకు వెనకడుగు వేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పిల్లల ప్రాణాల మీదకు తీసుకురావద్దని వేడుకుంటున్నారు. పిల్లలకు టీకాలు వేసిన తర్వాత స్కూల్స్ ను ప్రారంభించాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న పెద్దవాళ్ళకే మళ్ళీ కరోనా వస్తుంది. ఇప్పుడు మరి పిల్లలకి ఏ ధైర్యంతో పిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తాం? ఇంకా వాళ్ళకి వ్యాక్సిన్ రాలేదు. అట్లీస్ట్ 18+ వాళ్ళకైతే వ్యాక్సిన్ ఉంది, కాలేజెస్ ఓపెన్ చేసుకోవచ్చు. కానీ స్కూల్స్ అయితే ఓపెన్ చేసిన పిల్లల్ని పంపించడానికైతే మేము అసలు ధైర్యం చేయలేము. విద్యా సంస్థలు ప్రారంభం అంటే పాఠశాలలు కాకుండా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే ప్రారంభించాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ కోరింది. ఏదేమైనా స్కూళ్లు ప్రారంభంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోకుండా నిర్ణయాలు వద్దని కోరుతున్నారు. ఇక దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.